హాయ్, వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 4 అప్డేట్స్. బిగ్ బాస్ హౌస్ లో ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎలా ఆకట్టుకుంటున్నారో తెలుసుకోవడానికి మా ఛానల్లో వచ్చే రోజు అప్డేట్స్ ని ఫాలో అవ్వండి. బిగ్ బాస్ సీజన్ 4 లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైన బిగ్ బాస్ 4 సీజన్ లోకి 16 మంది కంటెస్టెంట్లు కలర్ఫుల్ హౌస్ లోకి వెళ్లటం చూశాం. మొదటి రోజు ఉదయం 8 గంటలకు డాన్సులతో రోజును మొదలుపెట్టిన పార్టిసిపెంట్స్ ఆటలను ఇంట్రెస్టింగ్ గా మొదలుపెట్టారు. బిగ్ బాస్ హౌస్ లో మార్నింగ్ వేకప్ సాంగ్ సయ్యా సయ్యారే పాటకు ఆడి పాడిన కంటెస్టెంట్లు స్టెప్పులతో ఇరగతీశారు. తర్వాత చాలా వరకు ఎమోషన్స్ పండించారు. కరాటే కళ్యాణి, జోర్దార్ సుజాత మాటల దాడులు, ఏడుపులు, పెడబొబ్బలు, మిగిలిన కంటెస్టెంట్స్ ఓదార్చడం లాంటి రసపట్టున అసలు ఆటలు ఫస్ట్ డేనే షురూ చేశారు. ఇక సీక్రెట్ రూమ్ లో ఉన్న అరియానా, సోహైల్ కూడా స్టెప్పులు వేయటమే కాకుండా అరియానా సోహైల్ వీపు మీద ఎక్కి కూర్చొని రచ్చ చేసింది. దర్శకుడు సూర్య కిరణ్ మార్నింగ్ పూట చేసే చెమట పట్టని సింపుల్ ఎక్సర్సైజ్ ను మిగిలిన కంటెస్టెంట్స్ కి చెప్పాడు. అనంతరం కిచెన్ లో డైరెక్టర్ రాజశేఖర్, సూర్య కిరణ్, కరాటే కళ్యాణిపై జోకులు వేసుకున్నారు. హౌస్ లో ఎలకలు ఎక్కువగా ఉన్నాయి కానీ కళ్యాణి అరుపులు వింటే పారిపోతాయని జోకులు వేసుకున్నారు. ఇక బిగ్ బాస్ ఆటలో భాగంగా పోస్ట్ కార్డు ద్వారా ఒక లేఖను పంపిన స్లిప్ లో రాసి ఇచ్చిన దాని గురించి వివరించాలని కోరారు. ఇక మీ ఊరు గురించి చెప్పాలని మోనాల్కి స్లిప్ అందించగా ఊరు విషయాన్ని పక్కన పెట్టి తన తండ్రి చనిపోయాడని ఏడవటం మొదలుపెట్టింది. ఆమె ఏడుపు చూసి పాపం గంగవ్వ కూడా కన్నీళ్లు పెట్టుకుంది. తర్వాత మెహబూబ్ ని ఒక్కరోజు మాత్రమే గడపాలి, ఎవరితో ఉంటావనే ప్రశ్న అడగగా మెహబూబ్ సైతం తన పేరెంట్స్ ని గుర్తు చేసుకుని ఏడ్చాడు. అతన్ని ఓదార్చడం మిగిలిన కంటెస్టెంట్స్ పనైంది. ఇక అఖిల్ సార్థక్ గంగవ్వకు తలపట్టి నాకు అమ్మమ్మ ఉంటే ఇలానే చేసేవాణ్ణని చెప్పాడు. ఇక సీక్రెట్ రూమ్ లో ఉన్న సోహైల్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఫోన్ చేసి ఫుడ్ ఆర్డర్ చేశాడు. అతను చేసిన ఫోన్ జోర్దార్ సుజాత లిఫ్ట్ చేయడంతో కరాటే కళ్యాణి ఆమెను కార్నర్ చేసింది. మిగిలిన వాళ్ళకు అవకాశం ఇవ్వాలి కదా, ఫోన్ చేసింది ఎవరో ఏంటో తెలుసుకోవాలి కదా, బిగ్ బాస్నా లేక ఫోన్ చేసింది ఎవరా అన్నది తెలుసుకోవాలి కదా అని క్లాస్ పీకడంతో కన్నీళ్లు పెట్టుకుంది సుజాత. నోయల్ సైతం అలాంటి అనుమానమే వ్యక్తం చేశాడు. బిగ్ బాస్ మాట్లాడితే పక్కన ఎవరో అమ్మాయి మాట్లాడదు కదా అంటూ డౌట్ క్రియేట్ చేశాడు. ఇక మళ్ళీ సీక్రెట్ రూమ్ నుంచి బిగ్ బాస్ ని అంటూ సోహైల్ కాల్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేసిన కళ్యాణి, చెప్పండి బిగ్ బాస్ అంటూ మాట్లాడింది. అంతసేపు సుజాతకు క్లాస్ పీకిన తాను చెప్పండి బిగ్ బాస్ అని మాట్లాడటం విశేషం. ఇక సోహైల్ అరియానా అడిగినట్లుగానే కిచెన్ లోకి వెళ్లి వారు అడిగిన చికెన్, రాగి ముద్ద, సాంబార్ ను స్టోర్ రూమ్ లోకి పంపించారు ఇంటి సభ్యులు. ఇక తొలి వారం ఎలిమినేషన్ లో భాగంగా ఒకరిపై ఒకరు తిట్ల వర్షం కురిపించుకున్నారు. మొదటి నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యులు నామినేషన్ చేయాలనుకునే సభ్యుల పేర్లు చెప్పి వాళ్ళ ముఖంపైనే తలుపులు వేయాలని తొలివారం నామినేషన్స్ మొదలుపెట్టారు బిగ్ బాస్. ఇద్దరిద్దరు చొప్పున వెళ్లి గార్డెన్ ఏరియాలో ఉన్న కిటికీల దగ్గర నిలబడాలని, మిగిలిన ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో ఇద్దరిలో ఒకరిని నామినేట్ చేసి డోర్ క్లోజ్ చేయాలని కోరారు బిగ్ బాస్. ఈ నామినేషన్ వివరాల్లోకి వెళ్తే మొదటిగా అభిజిత్, దేతడి, హారికలు నామినేషన్ కోసం కిటికీల దగ్గరకు వెళ్లారు. ఇంటి సభ్యుల ఏకాభిప్రాయంతో వీళ్ళిద్దరిలో అభిజిత్ ని ఎలిమినేషన్ కి నామినేట్ చేశారు, హారికను సేఫ్ చేశారు. రెండో జంటగా సూర్యకిరణ్, TV9 యాంకర్ దేవి వెళ్లగా ఇంటి సభ్యుల ఏకాభిప్రాయంతో సూర్యకిరణ్ ని నామినేట్ చేశారు, TV9 దేవి సేఫ్ అయింది. మూడో జంటగా కరాటే కళ్యాణి, అఖిల్ సార్థకులు వెళ్లగా ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో అఖిల్ సార్థకిని నామినేట్ చేశారు, దీంతో కళ్యాణి సేఫ్ అయింది. ఇక నాలుగో జంటగా రాజశేఖర్, దివ్యులు కిటికీల దగ్గరకు వెళ్లగా ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో దివిని నామినేట్ చేశారు, దీంతో అమ్మ రాజశేఖర్ మాస్టర్ సేఫ్ అయ్యారు. ఐదో జంటగా లాసియా, మెహబూబులు వెళ్లగా ఇంటి సభ్యులు అందరూ ఏకాభిప్రాయంతో మెహబూబ్ ని నామినేట్ చేశారు, దీంతో లాసియా సేఫ్ అయింది. ఆరో జంటగా సుజాత, మోనాలు వెళ్లగా సుజాతను నామినేట్ చేసిన కళ్యాణి రచ్చరచ్చ చేసింది, ఆవేశంతో ఊగిపోయింది. ఎంతమంది శాంతపరిచినా కంట్రోల్ కాలేదు కళ్యాణి. మొత్తానికి సభ్యులంతా ఏకాభిప్రాయంతో సుజాతను నామినేట్ చేయగా మోనాల్ సేవ్ అయ్యారు. అయితే కరాటే కళ్యాణి విశ్వరూపంతో హౌస్ మొత్తం రచ్చరచ్చ చేసింది. ఏడో జంటగా గంగవ్వ, నోయల్లు వెళ్లగా ఇంటి సభ్యులందరూ గంగవ్వను నామినేట్ చేశారు, దీంతో నోయల్ సేవ్ అయ్యాడు. ఫైనల్ గా అభిజిత్, సూర్యకిరణ్, అఖిల్ సార్దక్, దివి, మెహబూబా, సుజాత, గంగవ్వలు ఈ వారం ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. అయితే గంగవ్వను ఎలిమినేట్ చేస్తూ మీరు ఎలాగో సేవ్ అవుతారని నామినేట్ చేస్తున్నామని చాలా తెలివిగా ప్రవర్తించారు ఇంటి సభ్యులు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణం చెప్పి ఒకరిపై ఒకరు ఈగోల దాడులకు దిగారు. సోహైల్, అరియానా మాత్రం సీక్రెట్ రూమ్ లో ఉంటూ సేఫ్ జోన్ లోనే ఉన్నారు. ఇక బిగ్ బాస్ పోస్ట్ కార్డు పంపించగా అందులో చందమామ లాంటి ఇంటికి ఒక మచ్చ ఉంది. ఆ మచ్చే కట్టప్పల మీ ఆటకు అడ్డుపడొచ్చు,
మీతోనే ఉంటూ నష్టం కలిగించవచ్చు, మీకు నష్టం కలిగించవచ్చు. ఆ కట్టప్ప మీ 14 మందిలో ఒకరు ఉండొచ్చు అంటూ ట్విస్ట్ ఇవ్వటంతో ఆ కట్టప్ప ఎవరన్నది ఇంటి సభ్యుల్లో ఆసక్తికరంగా మారింది. చివరిగా హౌస్లో మొదటి రోజే రచ్చరచ్చ చేసి చిన్న కారణాలకే విమర్శలు ప్రతి విమర్శలు దిగటం, కరాటే కళ్యాణి చాలా ఎమోషన్ అవ్వటం చూస్తుంటే వీళ్ళంతా ఆటను మరింత రసపట్టుగా మార్చేలా ఉన్నారని అనిపిస్తుంది. 105 రోజుల ఈ గేమ్లో మొదటి రోజే హౌస్లో హాట్గా హీట్ పెంచేశారు. ఇక రేపటి ఎపిసోడ్లో బిగ్ బాస్ ఫన్నీ టాస్క్ ఇవ్వగా ఇందులో కరాటే కళ్యాణి టీచర్ అవతారం ఎత్తింది. ఆమెతో గంగవ్వ ఓ ఆట ఆడుకుంది. ఆ ముచ్చట్లను తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్.